వెల్కమ్ టు మై ఛానల్ సకీస్ క్రియేటివ్ కార్నర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అందరూ ఎదుర్కొనే సమస్య హెయిర్ ఫాల్. ఈ హెయిర్ ఫాల్కి ఒక బెస్ట్ సొల్యూషన్ని ఈరోజు నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఆడవాళ్ళందరూ ఎంతో పొడవుగా, సిల్కీగా, ఒత్తుగా ఉండే జుట్టు కావాలని కోరుకుంటారు. దానికోసం మనం పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ఈ పౌష్టికాహారంతో పాటు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రెమెడీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక పేస్ట్ని తయారు చేసుకుందాం. వేపాకులు, ఈ వేపాకుల వలన దురద చుండ్రు అనేది లేకుండా ఉంటుంది. అలాగే రూట్స్ క్లీన్గా ఉంచుతుంది. మందార పువ్వులు, ఇవి ఇందులో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి జుట్టు అనేది ఒత్తుగా ఎదుగుతుంది. అలాగే ఈ మందార పువ్వులని ఫ్రెష్గా ఉన్నాయే కాకుండా ఇలా వాడిపోయిన మందార పువ్వులను కూడా యూస్ చేయొచ్చు. అలాగే కరివేపాకు, ఈ కరివేపాకు తెల్ల జుట్టు అనేది రాకుండా నివారిస్తుంది. అలాగే చుండ్రును కూడా నివారిస్తుంది. అలాగే మందారాకులు, ఈ మందారాకులు రూట్స్ స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది. చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టుని రాకుండా చేస్తుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. అలాగే ఉసిరి పిక్కలు, వీటిని వాడడం వల్ల జుట్టు మరింత నల్లగా ఒత్తుగా తయారవుతుంది. అలాగే కలబంద, ఈ కలబందని అలవెరాని కూడా అంటారు. ఈ కలబందకి రెండు వైపులా ముళ్ళు ఉంటాయి కదా, ఆ ముళ్ళని తీసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని 10 ముక్కలు ఉండేలాగా మనం తీసుకోవాలి. ఈ ఉసిరికాయలు మనకి సీజన్లో దొరికినప్పుడు వీటిని ముక్కల కింద కట్ చేసుకుని ఎండబెట్టుకుని ఉంచుకుంటే మనకి ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటాయి. అలాగే మెంతులను కూడా తీసుకోవాలి. 1-2 స్పూన్స్ మెంతుల్ని తీసుకోవాలి, లేదా 1 స్పూను మెంతి పౌడర్ని కూడా వేసుకోవచ్చు. అలాగే 1 మీడియం సైజులో ఉండే నిమ్మకాయని కూడా తీసుకోవాలి. అలాగే 1½ కప్పు పెరుగును కూడా తీసుకోవాలి. అలాగే ఇది గోరింటాకు పొడి అండి. మీకు గోరింటాకు కనుక దొరికితే దాన్ని ఆకు కింద వేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కలుపుకొని మిక్సీ జార్లోకి వేసుకుందాం. కరివేపాకుని అలాగే మందార పువ్వులు వెనకాల ఉన్న తొడిమిని తీసేసి పాడేసుకోవాలి. అలాగే వేపాకులు, మందారాకుల్ని ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కలబందని కూడా చుట్టూ ఉన్న ముళ్ళులను తీసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వాటిని కూడా వేసుకోవాలి. ఇక్కడ ఉసిరి పిక్కలు వేడి నీళ్ళలో 1½ గంట సేపు నానబెట్టి ఉంచుకోవడం వలన కొంచెం మెత్తపడతాయి. అప్పుడు వీటన్నిటినీ మనం మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. అలా చేసినప్పుడు ఈ ఉసిరి పిక్కలు కూడా నానటం వలన అవి కూడా మెత్తగా పేస్ట్ లాగా అవుతాయి. వీటన్నిటినీ మిక్సీ జార్లోకి వేసుకుని నిమ్మకాయ కూడా పిండుకుని మెంతి పొడిని అలాగే పెరుగుని ఉసిరి పిక్కలని మొత్తం అన్నిటినీ వేసుకోవాలి. ఇవన్నీ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక్కడ మనం వాటర్ అనేది యాడ్ చేయవలసిన అవసరం లేదండి, ఎందుకంటే ఉసిరి పిక్కల్లో ఉన్న వాటరు అలాగే పెరుగు వేసుకున్నాం కదా సరిపోతుంది. అలాగే 2 స్పూన్స్ గోరింటాకు పౌడర్ని కూడా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా మరీ గట్టిగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకుని ఈ పేస్ట్ని మనం హెయిర్కి అప్లై చేసి 1 గంట ఉంచుకోవాలి. 1 గంట తర్వాత జుట్టు మొత్తాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత కుంకుడుకాయలతో కానీ షాంపూతో కానీ స్నానం చేస్తే మీ హెయిర్ అనేది సిల్కీగా, ఒత్తుగా పెరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.